సిద్ధముని నివసించిన గృహ. ఇక్కడ పడుకునేవాడు. ఇక్కడ పడుకొని ఇందాక మనం చూసిన శివాలయం దగ్గర స్వామికి నిత్యం పూజలు అభిషేకాలు నిర్వహించేవారు. సిద్ధముని గృహ అంటారు దీన్ని. ఇక్కడ ఇంతవరకు ఎవరు చూపించలేదు ఈ వీడియోని, ఫస్ట్ టైం నా ఛానల్ చూపిస్తున్నారు. చూడండి ఎంత భయంకరంగా ఉందో. యాక్చువల్గా మనలాంటి వాళ్ళైతే ఇలాంటి స్థలాల్లో ఉండడం అనేది చాలా కష్టతరమైనది. అప్పట్లో మునులు ఓన్లీ శివభక్తితోనే ఉంటారు కాబట్టి ఎంతటి కష్టతరమైనా కూడా వాళ్ళు చాలా సింపుల్గా చేసేస్తారన్నమాట భక్తితోటి. దీన్ని సిద్ధముని గృహ అంటారు. చూడండి మీకు దూరం చూపిస్తున్నాను, చాలా చిన్నగా ఉందన్నమాట. దగ్గరగా చూపించిన వల్ల మీకు అలా కనిపిస్తుంది. అక్కడ శివాలయం ఉంది, అక్కడ శివుడు ఉందన్నమాట, శివుడు బొమ్మ ఉంది అక్కడ. అక్కడ స్వామికి నిత్యం అభిషేకాలు పూజలు చేసి తర్వాత ఇక్కడికి వచ్చి స్వామి ఇక్కడే ఉండి నిత్యం ధ్యానం చేసుకునేవారన్నమాట. చూడండి పైన కూడా రాశారు చూడండి, సిద్ధముని గృహ అని. మొత్తం కూడా ఒకటే రాయి, ఇదంతా కూడా పెద్ద రాయి. ఇంత పెద్ద రాళ్ళు ఎలా వచ్చాయి అనేది కూడా ఒక. సో ముందుకెళ్తే అక్కడ మరొక గృహ కూడా ఉంది. ఈ గృహ కూడా చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా ఒకే రెండు రాయండి, ఈ రాయంతా కలిపి కూడా ఉంటా.